సరే చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు ఏం తండ్రి ప్రేమ కలిగిన ప్రభు అని కొందనాలు మీ కృప మీ కాపుదలు మీ సన్నిధి నాకు మాకు మీరు తోడుగా ఉంచండి దీవించండి ఆశ్రయించండి మేలుతో నింపు నడిపించండి తండ్రి నీ కొందనాలు నీవు నిజమైన నావవు దేవా నావం నావను నేనైతే చుక్కాని నీవయ్యా ఈ లోకంలో ఒక నావగా మేమున్నాం కానీ దానికి మీరు చుక్కానిగా మీరు లేకపోతే మా నావ ఎటువైపు వెళ్ళిపోతుందో మాకు తెలియదు నాయన కాబట్టి మీ కృప మీ కాపుదలు మీ సన్నిధి నాకు మాకు మీరు తోడుగా ఉంచమని దీవించమని ఆశ్రయించమని ప్రత్యేకముగా ఈ దినం ఆదివారం విశ్రాంతి దినమందున మీ కృప మాకు తోడుగా ఉంచండి అన్ని విషయాలు మేము మేలుతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్తోత్రం దేవునికి మహిమ కలుగునిగాక ఇంతవరకు మనం కొన్ని విషయాలు మనం ఏదో అది నయముని గురించి గడిచిన వారు మాట్లాడుకున్నాం దేవునికి స్తోత్రం ఈ వారం అయితే దేవుడు ఉన్నతమైన ఉచితమైన కృపను బట్టి రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో పెద్దలను గౌరవించాలి అదే రీతిగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఏంటనగా రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనములో వచనం కూడా చూసుకుందాం బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి అన్నారు పై విచారణ చేయుచు దాన్ని కాయాలి మనకి దేవుని కృపను బట్టి కొన్ని అప్పగించాడు దేవుడు అప్పగించిన వాటిని మనం చాలా జాగ్రత్తగా చూ చూడాల్సి ఉంది వారు మనకెందుకు గొర్రెలు కదా నేనే పెద్ద జ్ఞానవంతుడిని అని మనం ఇప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకంటే మనకెందుకు కూర్చునే వారు కూడా మంచి జ్ఞానవంతులు చాలామంది వస్తారు వారిని మనం ఏదో మన మీద మంచి కదరబట్టలు వేసుకున్నామని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నామని ఏదో గొప్పవారమని మనం మనకు మనం కాదు మనము అల్పులము అభాగ్యము మన సంగీతం మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే దేవుడు అప్పగించిన పని మన నమ్మకంగా మనం చేసినప్పుడు దేవుడు దేవిస్తాడు ఆశ్చర్య ఆశీర్వదిస్తాడు తర్వాత వచనం అంటున్నాడు మీకు అప్పగింపబడిన వారిపై వారిపై పైన ప్రభువులై ప్రభువులైనట్టుండక అన్నాడు చాలామంది నేనే దేవుడుగా ఎందుకంటే నాలుగు మాటలు నాలుగు పాటలు వస్తే చాలు వాడు ఏంటంటే అనేక మంది చేత అయ్యగారు అయ్యారు ఆవిడకు నువ్వు అయ్యి గారు మనమేమి అయ్యగారులం కాదు అందరితో పాటు సహోదరులు మనము అయ్యగారిని పిలిపించుకోవాలని కొంతమందికి మహా ఆతృత ఆనందం అందుకంటే అక్కడ మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువులై ఉండక మందుకు మాదిరిగా మందుకు మాదిరిగా ఉండు మనకు మందుకు అనగా మనకు గమనించాలి పల్లె గ్రామంలో నివసించే మాకు ఈ మందల గురించి తెలుస్తూ ఉంటుంది ఏంటి ఆ మందలు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన ప్రతి వారు కూడా ఎందుకంటే గొర్రెల కాపర్లు రాత్రి అంతా మందును ఆ యొక్క ఆ చేనుల్లో లేక పొలములో అక్కడ పొలమంతా రాత్రి అంతా కూడా దానికి చుట్టూ ఏమాత్రం కూడా వాడికి ఒక కంచి ఉండదు ఏమీ ఉండదు ఎందుకంటే మా కాపులు ఇక్కడ ఉండమన్నాడు మేము ఇక్కడే ఉంటామని అవన్నీ కూడా మంద చక్కగా ఉంటాయి మందుకు మాదిరి అంటాడు ఆ మందను చూస్తున్నప్పుడు అంత కూడా అవును గొర్రెలు వంద ఉన్నాయి కదా రెండు వందలు ఉన్నాయి కదా ఇవి నచ్చినట్లు వెళ్ళిపోవాలి కదా నువ్వు వెళ్ళవే అంటే నువ్వు కన్నా హీనముగా ఉన్నావేమో నువ్వు చెప్పినటువంటి మాటలు ఒకలాగా ఉంటాయి చేసే పనులు ఒకలాగా ఉంటాయి మనం ఆ మాటలకు తగ్గ పనులు మనం చేసేవారముగా ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా దేవుడు మనలను దీవించేవాడు ఆశ్రయించేవాడు అందుకే కొంతమంది మనుషులు కూడా దేవుడు అయిపోతూ ఉన్నారు ప్రియమైన వార్తలు గమనించండి అక్కడ అంటున్నాడు నాలుగవచనం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుతురు దేవాది దేవుడు ఒకనొక దినమందు అందుకే నేను త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు దేవుడు ఆయన ప్రధాన కాపరిగా అవి ఏమంటాడంటే ప్రధాన అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒకనొక దినమందు నీకు కల రూపముగా నువ్వు కొంటే డైరెక్టర్కి ఒకసారిని కనిపించి ఒకరి నాయన నీకు అప్పగించిన పనేటి నువ్వు చేస్తున్న పనేటి నువ్వేం చేస్తున్నావు నువ్వు అందరికీ దేవుడు నువ్వే దేవుడుగా నువ్వు అనేసుకుంటున్నావా నువ్వేది చేసినా ఏదో ఒక రాజుగారు ఉన్నారు ఆయన ఒక పని అప్పగిస్తారు ఒక నాయన నేను రాజును కాబట్టి ఈ అంత నేను చూసుకోలేను ఇదిగో ఒక యాభై వేల రూపాయలు నీకు ఇస్తున్నాను ఈ పనంత నువ్వు చేసి పెట్టంటే ఆ పనిలో కూడా అక్కడ ఎంత పని అవుతుంది ఒక పాతిక వేల రూపాయలు పని అయితే వీడేమో యాభై వేల రూపాయలు అవుతుందని చెప్పి ఈ పాతిక వేలు వెనకేసుకు ఎందుకంటే రాసు నమ్మకంగా వీడు నమ్మకస్తుడికి ఉంటాడు ఉంటాడేమో అని చెప్పేసి పని అప్పగిస్తే అందులో కూడా లాభం వీడు మనిషి ఆయుడు పశువు ఆయుడు వాడెంతో నమ్మకంగా దేవుడుగా ఆయన ఈ యొక్క నమ్మకముగా మరి అప్పగిస్తున్నాడు వీడు మంచిగా పని చేస్తాడు వీడు ఈ పని చేసిన తర్వాత వీడికి నేను కొంత లాభపూర్వకంగా కొంత ధనమిద్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఆ ఇచ్చిన ధనమో తీసేసుకుంటాడు ఇందులో కూడా లాభాలు వీడేమో కాపరి అని లోకంలో చలామణి అయిపోతూ ఉంటాడు కానీ ఒకనొక దినమందు ఆయన అంటున్నాడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన అనుకోకుండా ప్రత్యక్షం అవుతాడు ఒకనొక దిన ముందు ఆయన వస్తాడు నీ దగ్గరికి నేను త్వరలో ఉన్నానని దేవుడు చెప్తున్నాడు ఆయన త్వరగా దొంగ వలే వస్తానన్నాడు కానీ వస్తానని చెప్పిన దేవుడు ఇంకా రాలేదు కాబట్టి ఎవడికి భయం లేదు ఎవడికి నచ్చినట్లు వాడు ప్రవర్తిస్తున్నాడు చేసుకొని వెళ్ళిపోతున్నాడు దేవునికి ఎవడు కూడా భయపడలేదు చదువుదాం ఆరో ఐదో వచనం ఒకసారి నాలుగొచ్చును ప్రధాన కాపరు అయినప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుతురు ఆయన మహిమ కిరీటం కొరకు ఎదురు చూడండి రా బాబు అంటే ఆ ఎప్పుడో దేవుడిస్తాడు దానికోసం కాదని చెప్పి ముందుగానే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ రీతిగా అది చేసి ఇది చేసి చేయలేని పనులు కూడా మనం చెప్పుకుంటూ వారి దగ్గర వీరి దగ్గర డబ్బులు గుంజేస్తూ ఈ కాపర్లు దొంగ కాపర్లుగా తయారయ్యారు కొంతమంది కాపర్లు పిరిమరు వార్లరా నేను ఎవరిని విమర్శించడం లేదు కానీ కొంతమంది వారి మీద వీరి వీరి మీదకి వారు వారికి చాడీలు చెబుతూ రకరకాలైనటువంటి అనుభవాలతో మరి మీరు వెళ్ళిపోతూ ఎలాగైనా జీవించాలి జీవితమే ప్రాముఖ్యం నా భార్యని పోషించాలి పిల్లలను పోషించాలి ఎలాగోలా పోషించాలి అంతేగాని న్యాయంగా ముందు కొనసాగి వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఎవరికీ లేదు అందుకే ఇది కాపర్ల కోసమే చెప్పాడు దేవుడు ఏమంటాడంటే మీకు అప్పగింపబడిన వారిపై మీరు ప్రభువులే ఉండకండి మీరే ప్రభు నేనే దేవుడిని కొంతమంది చలమని అయిపోతున్నా కాబట్టి మందకు మాదిరిగా మీరు ఉండండి అని చెబుతూ తర్వాత అంటున్నాడు చిన్నలారా చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివారి ఎడల దీనమనస్సు అని వస్త్రమును ధరించుకొని మిమ్మును అలం అలంకరించుకొని దీన వస్త్రం ఎవ్వడు కూడా దీనినే ఉండటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే ఏదో దీనిలో ఉంటే అలంకొంటుంది సైకిల్ ఎవడెక్కువ అవడండి ఎవడెక్కువకాలుస్తా మరి మనం ఉందాగా ఉండాలి కదండి అని చెప్పి ముందు లోకంలో అప్పు చేసి మరి ఏదో కొనేసుకొని అప్పు చేసి మరి బొళ్ళు బైకులు కొనుక్కొని ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా ఈ యొక్క కాపరి ఈ కాపరి హృదాన్ని చూస్తే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు బయట ఉండేటటువంటి ఈ విశ్వాసాలు కూడా ఇలాగే తయారయ్యారు వీరు పై పైరూపం చూస్తున్నారు అందుకే వీరేం దేవుడేం వారికి వేరు పేరు వేరు వేరు వారికి ఏం పేరు పెట్టాడు దేవుడు తోడేళ్ళ వల్లే వస్తానని చెప్పాడు దేవుడు గమనించాలి మీ దగ్గరికి నా కాపర్లు తోడేలు వాళ్ళు వస్తారు జాగ్రత్త సుమ వరేదో వారికి వారి భుక్తి కొరకు ఏదేదో నాలుగు మాటలు చెప్పి మరేదో కాలం గడిపిస్తూ ఉంటారు జాగ్రత్త సుమ అని చెబుతూ అంటున్నాడు దేన మనసున్న వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకున్నాడు దేన మనసు అనేది ఎవరి దగ్గర ఉంది కాలం దేన మనసు ఉండేవాడికి ఎప్పుడు చీవాట్లు చెప్పు దెబ్బలే కానీ ప్రియమని వారి గమనించండి అందుకే దేవుడు అంటున్నాడు దేవుడు అహంకారుడని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను ఈ అహంకారులకు ఏదో నెమ్మదిగా ఊరుకున్నాడు కదా వాడికి ఏదో మనం మోసం చేసాం కదా మనం అనుకుంటాం కానీ తప్పు తప్పు దేవుడు అహంకారంతో నువ్వు చేసావు నువ్వు చేసే పని నువ్వు రాత్రికి పడుకున్నప్పుడు గుండె మీద చే వేసుకో నువ్వు అహంకారంతో వాడికి ఎలాగైనా చేయాలి వాడి రోగం కుదర్చాలి వాడికి ఏదైనా చేయాలి అని అహంకారంతో చేసావు కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నావా అహంకారంతో చేశావు కాబట్టి ప్రభు అంటున్నాడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును ఆరో వచ్చిన ఏమంటాడమ్మా దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్ఠులైన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు దేన మనసుకులయుండు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అంటే ఏం చేస్తున్నాడట లక్ష్యము చేయుచున్నాడు అక్కడ ఒకటి ఉంది అక్కడ ఏమంటాడంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు ప్రియమైన వారిలో ఈ లోకల ఎవడు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు లక్ష్యం ఉంచుతాడు అయ్యో ఆ కుమానికి అన్యాయం జరుగుతుంది తప్పకుండా అన్యాయం పక్షన దేవుడు ఉంటాడు దేవుడు ఏం చేస్తాడట గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మన చింత యావత్ ఆయన మీద వేస్తే ఆయన ఎవడైతే మన పగతో ప్రతీకారంతో చేస్తున్నాడో ఎవడెవడైతే ఎన్ని అన్యాయపు పనులు చేస్తూ ఏదో భక్తి కాలం గడుపుతున్నాడో వాడి సంగతి ఎవరు చూస్తారట దేవుడు అంటున్నాడు కాబట్టి మనం దేని కొరకు కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు అక్కడ ఎనిమిదో అంటున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె అపవాది అలా తిరుగుతున్నాడట ఎవరిలో కాదండి పాస్ట్ గారిలోకి దూరిపోతున్నాడు ఎందుకంటే భార్య భర్తల్లో లేదా భార్య విడల్లో మరి వారి చేత వీరి చేత ఎక్కడెక్కడో మరి అపవాది ఎవరిలోకి దూరుతుందో ఏ రీతిగా దూరుతుందో మరి ఎక్కడ చూద్దామన్న గొడవలు ఎక్కడ చూద్దామన్న ఆ అసూయ చేత రకరకాల విద్వాంసాలు కలుగుతూ ఉన్నాయి కానీ మనుషులు గ్రహించుకోలేకపోతున్నారు ఏ నేను చెప్పిన మాట వినట్లేదు వాడికి ఎందుకు పని చేయాలి వాడు ఎలాగైనా పని చేయాలి వాడు పని పట్టాలని చెప్పి వారికి ద్వేష రూపంలో కలిగించి అపవాది గర్జించి సింహం వాలే ఎందుకంటే అపవాది మాత్రం నమ్మకంగా పని చేసుకొని వెళ్ళిపోతున్నాడు వీడు తెల్లవారు లెగిస్తే ఈ దినము బైబిల్ బోధించే నీవు తెల్లవారు అధ్యాయాలు చదువుకున్నావు ఒకటిని చదివావా మోకరించి ప్రార్థన చేసావా నేను అడగట్లేదు దేవుడిని ఎక్కడగుతాడు నువ్వు లెగటమే ఎనిమిది గంటలకు లెగిస్తావు ఆ లేచి గడగడ గడగడ మనం స్నానం చేసుకొని అది చేసి ఇది చేసి ఓ వెంటనే పుస్తకం తీసి పేపర్ మీద నాలుగు మొక్కలు రాసుకొని వెళ్ళిపోయి పెద్ద పరిశుద్ధులకి ఏదో నాలుగు మాటలు చెప్తావు నీ మాటలు ఎవరికైనా పనిచేస్తాయా నువ్వు తెల్లవ లేచిన వెంటనే నీ పడగదిలోనే గదిలోనే మోకరించి ప్రార్థన చేసే అలవాటు నువ్వు ఉండాలి బైబుల్ ఆగకుండా కనీసం నాలుగు ఐదు అధ్యాయులు చదువుకోవాలి నువ్వు చదివిన అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు బోధిస్తే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు మారు మనసు లేని వారికి మారు మనసు కలుగుతుంది నీ కుటుంబం క్షమవృత కలుగుతుంది నీ ఊళ్ళంతా నీకు జబ్బులే కారణం నీకు వచ్చే ధనము అక్రమము డబ్బులు కాబట్టి నీ యొక్క డబ్బు నీకు నీ జబ్బులకే సరిపోతా ఉంది కాబట్టి నువ్వు ఇప్పటికైనా మారు మారు మనసు పొందు నువ్వు నమ్మకముగా బోధించు అక్కడ అంటున్నాడు ఇంకో మార్చి చదువుకుందాం చూడు వచనం అంటున్నాడు పేదరశ్మ పత్రిక ఐదవ చే తొమ్మిదవచనం లోకమందు ఉన్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరలై వారిని ఎదిరించుడు చాలు ఇక్కడ ఎవరు తొమ్మిది వచ్చిన అంటున్నాడు లోకమందున్న ఉన్న మీ యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చు చూడు ఎవడైతే న్యాయంగా ఉండాలనుకుంటున్నాడో వాళ్ళందరికీ ఇటువంటి శ్రమలే ఎదురవుతున్నాయట వారికి కూడా వస్తున్నాయి ఎందుకంటే నీతిగా నిజాయితీగా మంచిగా ఉండాలనుకున్నాడు ఎవరికైనా శ్రమలే శ్రమలు ఎదురవుతుంటే విశ్వాసమందు స్థిరలైన స్థిరలై వాణిని ఎదిరించుడు మనం ఇప్పుడు కూడా శ్రమను ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి వచ్చిన అంటున్నాడు తన నిత్యమైన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడినం పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును యుగ యుగములకు ఆయనకు కలుగును గాక చాలు ఇక్కడ ఏమంటుండే శ్రమ కాలం ఉండదు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన కృపా సర్వకృపానిధియగ దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన మన కొన్ని కొంత శ్రమలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇరుకులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎవరికొస్తాయి శ్రమలు నమ్మకం ఉన్నవాడికే నిజంగా కంచర్ మరి మరియు శుభార్త పరిచయం మొదలు పెడుతూ అక్కడ సేవ చేసినప్పుడు ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఎందుకంటే శ్రమల గురించి చెప్పడం అర్హు నేను నేను సేవ మొదలుపెట్టినప్పుడు నువ్వు ఇంక సేవలోకి రాలేదు చాలామంది చిన్నవారుగా ఉన్నవారు ఉన్నారు వారింకా చిన్నవారైనటువంటి వారికి తెలియపరుస్తున్నాను ఎన్నో ఇరుకులు ఇబ్బందులు బాధలు అనేక మందికి ఆశ్రాన్ని కలిగించి ప్రియమైన వాళ్ళని నేను ఎన్నో మా ఇంట్లో చీవాట్లు చెప్పదెబ్బలు తినేవాడిని మనం చేసేటటువంటి భక్తి ఎప్పుడు కూడా మనకు మార్కులు పడిపోతున్నాయి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఎవడైనా మనం సన్మానిస్తున్నాడంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే పోవులు అంటాడు నేను లోకానుసారమైన మనుషుల ఆ మెప్పును ఎప్పుడు కూడా నేను లెక్క చేయను ఈ మనుషులు మీరు కూడా నన్ను నెట్టేట ముంచేస్తుంది కాబట్టి దేవుని యొక్క కృపను మాత్రమే వెంటాడుతాను తాను అంటాడు అక్కడ ఏమంటాడంటే యుగ యుగములకు ప్రభావం ఆయనకు మాత్రమే కలిగి ఉండాలి అని పూస్తుని పేతులు ఇక్కడ తెలియ చెల్లిపరుస్తున్నాడు ఎందుకంటే లోకల్ నుంచి వచ్చే శ్రమ ఎంతకాలం ఉండదు కానీ దేవుడు అంటున్నాడు తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును దేవుడే స్థిరపరుస్తాడు నేను ఒక దినమందు మనం ఒక దినమందు ఎవరైతే శ్రమంలో బాధలు ఇరుకులు ఇబ్బందులు పడుతున్నారో ప్రతి సేవకుడు సేవకురాలు ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు పడుతున్నారో అయ్యో దేవుని చూడటం లేదేమో అనుకుంటారేమో మీరు ఈ దినమే ఈ క్షణమే డెబ్భై మూడో కీర్తన చక్కగా చదివి అక్కడ ఆసాపు చాలా ఇరుకులు ఇబ్బందులు బాధలు పడుతుంటున్నాడు అయ్యో వారి దుర్మార్గులు దృష్టిలో నా ముందు భక్తిహీనులు క్షేమం కంటబడినప్పుడు వారు క్షేమంగా ఉన్నారే వారు సంతోషంగా ఉన్నారే నేను భక్తిగా ఉన్నాను నా జీవితం ఎందుకు వెళ్ళకుందని నేను కూడా అనేక నడి రోడ్డు మీద దినాలు ఉన్నాయి చక్కగా పాటలు పాడతాను వర్షిప్ చేస్తాను మంచిగా నేను ఎవ్వడూ ఏమైనా అనేకమంది సేవకులతో ఉన్నాను కలిసి వాసి ప్రతి సేవకుడికి మేలే చేశాను కీడ ఎవ్వరికీ చేయలేదు అనేక మంది విశ్వాసులతో సంతోషంగా అనేక మందికి నేను మరి ఆ చేతన సహాయం చేశాను చేతన వాక్య సహాయము వాక్యము చేత మరి ప్రార్థన చేత మరి అనేక మంది ఒక కుటుంబములికలైతే ప్రియులని నమ్మండి తుమ్ము ఆరు సంవత్సరాల నుంచి విడిపోయారు తల్లి కొడుకులు ఆ తల్లి తండ్రి కొడుకు వారు విడిపోయినప్పుడు వారి ఇంట్లో మూడు నెలలు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థించి స్తుతించినప్పుడు తిరిగి మరల మరి ఆ యొక్క తల్లి తండ్రి ఫార్లో ఉంటారు తిరిగి మరల వెంటనే దేవుడి ప్రార్థనకు సమాధానమిచ్చి ఆ కుమారుడికి కోడలికి తిరిగి మరల సమాధానంతో వారందరూ ఏకమైపోయారు వారు ఏకంగా చక్కగా ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ప్రియులకి గమనించండి ఏ సాహుకుని ఇంట్లో అడుగుపెట్టినా ఏ విశ్వాస ఇంటి అడుగుపెట్టిన వారికి మేలు కలగాలి మన వల్ల మేలు కలగాలి నేను గుండెల మీద చేవేసుకొని చెబుతాను అనేకమైనటువంటి వార్తను నేను స్నేహం చేసిన వారందరికీ మేలే చేశాను తప్ప కీడు ఎవరికీ చేయలేదు కీడు చేయాలని ఆలోచన మనకి ఎప్పుడైతే వచ్చిందో తప్పకుండా మనము కూడా కీడికి పాలవుతాం అవుతాం అది చెబుతూ తిరుగుమరళ ప్రియుల గమనించండి యుగ యుగుములకు ప్రభావం ఆయనకు మాత్రమే కలిగి ఉండినట్లు మనం ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా దేవుడి మళ్ళను దేవించేవాడు ఆశ్రయించేవాడు అక్కడ పన్నెండు వచనం అని అంటాడు మిమ్మును హెచ్చరించచ్చు ఇదియే దేవుని నిత్యమైన కృప ఇదియే పన్నెడవచనం సంక్షేపముగా ಬರಾಸಿ ನಮ್ಮಕಮೈನ ಸಹೋದರನಿ నేను నేనుంచి శిల్వాను చేత ఆ సిల్వాను సిల్వాను చేత నేను ఒక ఉత్తరం పంపిస్తున్నాను ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి ఏదో నేనే పరిశుద్ధుడిని అన్నట్లు మనము ఎప్పుడు కూడా అనుకోకూడదు మనలో కూడా కొన్ని కొన్ని దేవునికి నచ్చన క్రియలు ఉన్నాయి మనం సరి చేసుకుంటే బాగుపడతాం దేవుడు ప్రియమైన వారిరా నేను చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను మోకరించి ప్రార్థిస్తున్నాను వాక్యం చదువుకొని మరి ఈ దినము ఆదికాల నుంచి ప్రకటన ప్రకటన వరకు చదవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఈ లాక్డౌన్లో మరి చక్కగా మరి ఈ దినము ఒకటో పేరు రాసిన పత్రిక మరి ఈ దినము మూడు నాలుగు ఐదు అధ్యాయాలు చదువుకోవటానికి దేవుడు కృప చూపించాడు ప్రియులారా మరి మరి ఈ దినముడు ఎన్నో అధ్యాయాలు చదువుకున్నా నువ్వు గుండెలు మెచ్చే వేసుకో అసలు బైబుల్ చదివే అసలు ఆ అలవాటు ఉంది నీకు లేదు మోకరించి అలవాటు లేదు తెల్లవారు లేస్తే ఎవరికి ఏ రీతిగా మరి మెసేజ్లు పంపిస్తే ఎవడెంత పంపిస్తాడు ఎలాగ ఇది మరి ఇదే మనం మనకు ఆలోచన మనందంతా కూడా ఇదే బ్రతుకు కానీ ఒక దినము నీకు చక్కని మెసేజ్ వస్తుంది నా కుమారుడు నువ్వు సర్దుకో ఎందుకంటే అక్కడ ఇచ్చికాక మరి వెంటనే సమా ఉత్తరం వచ్చింది నువ్వు సరిదిస్కొని ఆయన నీకు టైం అయిపోయిందని ఆయన నమ్మకమైనవాడు కాబట్టి వెంటనే మరొక పదిహేను సంవత్సరాలు ఆయనకు ఆయుష్ని పొడిగించాడు మరి నీ దగ్గర ఏ నమ్మకం ఉంది నువ్వు గుళ్ళు మీద చేసుకున్నంతా కూడా ఆ పాప పనులు పాపపు డబ్బు పాపపు ఆలోచనలా ఎంతసేపు మరి నీ యొక్క పాపపు ఆలోచనలే ప్రిమిన్ వారాలు గమనించండి మరి వాడికి పంపిస్తాను వీడికి పంపిస్తానని చెప్పి ఎంతో ప్రజల దగ్గర డబ్బులు గుంజి నీ యొక్క ఒంటి మీదకి నీ యొక్క పూట గడుపుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నావు తప్పు సుమ ప్రభు చూస్తున్నారు ఒకనొక దినమందు ఆయన మొత్తుతాడు ఆయన మామూలుగా మొత్తడు పూర్తిగా సేవాగేవా లేకుండా మరి సంచల మనసు కలిగి మరి బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో మరి అక్కడ ఇరవై ఆరో అధ్యయంలో మనం చూస్తాం అక్కడ ఒక రాజుగారు ఉన్నారు ఆయన పేరు ఉజ్జయ ఆ ఉజ్జయ మనసునందు గర్వించాడట నువ్వు కూడా మనసునందు గర్విస్తే చెడిపోతావు జాగ్రత్త ఉజ్జ చెడిపోయాడు చెడిపోవడమే కాకుండా బైబిల్ కను మరొకసారి నేను చెప్తున్నాను బైబిల్ ఉంటే మరి వెంటనే మరి నీ పనులన్నీ అయిపోయిన తర్వాత బైబిల్ కానీ తీసి చదువుకో అక్కడ బైబిల్ గ్రంథం రెండవ దినృత్తం గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము అక్కడ పదహారవ చినములో అక్కడ ఉజ్జ ఉన్నాడు ఆ ఉజ్య అయితే మూడవ జనం మూడవ వచ్చిన చదవబడుతుంది చెప్పబడుతుంది ఏమనంటే ఉజ్జ దేవునితో ఉన్నంతకాలం దీవించబడ్డాడట మొట్టమొదటి నువ్వు దేవుడితో ఉన్నావు అందుకే దేవుడిని దీవించి చక్కని ఇచ్చాడు నీ జీవితంలో అటువంటి భార్య నీకు దొరకదు జీవితంలో అటువంటి బిడ్డలు నీకు దొరకదు జీవితంలో ఎటువంటి మంచి జీవితం దేవుడు నీకు ఇవ్వడు నాకు ఇవ్వడు మనకివ్వడు మంచి జీవితాన్ని మంచి గృహాన్ని మంచి భోజనాన్ని అన్ని దేవుడు అనుగ్రహించాడు అన్ని అనుగ్రహించిన తర్వాత ఇది నేను అని అనుకున్నాడట ఇది నా వల్లనే కలిగి నా జ్ఞానం చేత వచ్చిందని ఎప్పుడైతే అనుకున్నాడో మరి నీకు చాలా యాగస్ ఎక్కువైపోయారని చెప్పి పదహారు వచనం తీద్దాం పదహారో వచనం అంటున్నాడు దేవుడు అక్కడ ఉజ్జియ ఏళ్ళ ఆరంభించినప్పుడు బాగానే ఉన్నాడు కానీ దేవునితో ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు మరి అక్కడ పదహారు రచన ఉన్నప్పుడు ఆ స్థిరపడిన తర్వాతట మనసునందు గర్వించి చెడిపోయాడని ఉంది చెడిపోయే కాలం వచ్చినప్పుడు ఎవడు కూడా అనేక మంది సేవకులు చెప్తారు తప్పండి మీరు చేస్తుంది మరి మీరు చేస్తున్న పని తప్పు మరి చాలా తప్పు పని చేస్తున్నారని ఎవరు చెప్పిన వెండి ఎందుకంటే వీడు చెడిపోయే టైం దగ్గర పడిపోయింది కాబట్టి వీడు ఎవడ మాట విండు కాబట్టి ప్రిమిన వారు గమనించండి మనం చెడిపోయే టైం వచ్చినప్పుడు ఎవడ మాట మనము వినము వినేటటువంటి ఆలోచన మనకి రాదు అయితే అక్కడ మనము వాడు చెడిపోయే టైం దగ్గర పడినప్పుడు ఎవడు చెప్పిన వాటి వినకుండా వాడు చేయలేనుకొని చేశాడు వాడికి చెడిపోయే టైం దగ్గరికి వచ్చింది తప్పకుండా ఇదే డిసెంబర్ కల్లా దేవుడు తప్పకుండా ఒక క్రియను చూడబోతున్నాడు చూస్తాడు వాడు తర్వాత అంటున్నాడు పంతొమ్మిది వచ్చినానికి వెళ్ళేసరికి అయితే చెడిపోయినాడు చెడిపోయినట్టున్నాడా యాజకుల మీద కాపాడ్డాడట నేను ఏ దేవునికి నేను సామాన్యుడిని కాదు ఎందుకంటే రెండు వేల ఆ ప్రిమైన పంతొమ్మిది వందల నా యొక్క సాక్ష్యం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో టెన్త్ క్లాస్ పూర్తి చేసుకొని ఎనభై ఏడు విశాఖపట్నం వెళ్ళాను ఎనభై ఏడు ఎనభై ఐదు మరి తొంభై వరకు నేను విశాఖపట్నంలోనే జీవిస్తూ చక్కని పని నేర్చుకున్నాను మంచిగా జీవించాను తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మరి దేవుడు నన్ను దర్శించాడు దీవించాడు ఆశ్రయించాడు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మరి సంవత్సరాల్లో ప్రభుని పరిపూర్ణంగా తెలుసుకున్నాను రెండు వేల సంవత్సరంలో మరి బాప్తిస్ తీసుకొని తీసుకున్న తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో మరి బెంగళూరు ప్రాంతం వెళ్ళి బైబిల్ గంద గురించి మనం తెలుసుకున్నాం మన జీవితంలో కొంత అనుభవం ఉండాలి అంతేగాని ఎవడో చర్చికి వెళ్ళి నాలుగు మొక్కలు నేర్చుకుని వెంటనే మనం మనం మనకు చర్చెట్టేసి మనం ఏదో నాలుగు డబ్బులు వస్తాయే డబ్బులు వచ్చేది చర్చి కాదు పది మంది బోధించడం కాదు మనం ఏంటంటే కొంత అనుభవం కావాలి మూడు సంవత్సరాల ప్రభువుని గురించి తెలుసుకున్నాను తర్వాత మూడు సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత రెండు వేల సంవత్సరంలో బాప్తిని తీసుకున్నాను బాప్తి తీసుకున్న తర్వాత ఒక సేవకుడు మరి శ్రీకాకుళంలో యజరా గారు అనేటటువంటి సేవకులు ఉన్నారు ఆ సేవకునితో ఒక సంవత్సరం ఉన్నారు తిరిగి రెండు వేలు ఒకటిలో మరి ప్రభు యొక్క పరిచర్య తరక అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత రెండు వేల రెండవ సంవత్సరం అంతా కూడా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతంలో అనేకమైన స్థానాలు వెళుతూ దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము చొప్పున అనేక కొన్ని పాటలు పాడుతూ కొంత అనుభూతం నేర్చుకున్నాను తర్వాత రెండు వేల మూడో సంవత్సరంలో మే నెల మూడో తారీఖు మరి నలభై దినాలు ఉపవాసం ఉండి రెండు వేల మూడో సంవత్సరంలో మరి ఫిబ్రవరి మొదలుకొని మరి ఆ యొక్క ఉపవాస దినాలు నలభై దినాల ఉపవాసం ఉండి ఏక రీతిగా మరి వాటర్ తాగి ఉపవాసం ఉండి ప్రభు నా ఏంటని ప్రభు చిత్తం అడిగినప్పుడు ఒక చక్కనటువంటి సంఘం నడిపించడానికి దేవుడు ఇచ్చాడు మరి కంచరపాలెం కప్పుడు కొండ మీద ఒక సంఘం నడిపించడానికి దేవుడే కృప చూపించాడు ఎంతో అనుభవం ఉండాలి అనుభవం ఉన్నవాడే ధైర్యంగా చెప్పగలడు ఆ కొండ మీద ప్రియమైన వాళ్ళరా మరి కొండ మీద ఉంటూ అక్కడ వివాహం చేసుకొని చక్కని బిడలేద్దని దేవుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మరి చక్కగా మరి కొనసాగుతూ కొనసాగుతూ ప్రభువా నిన్ను ఎవరి దగ్గర ఉండటమేనా దేవుని చిత్తం మరి కంచరపాలమే కాకుండా కొమ్మాదిలో నూతనమైనటువంటి మంచి గృహాన్ని దేవుడిచ్చి ఆ గృహాన్ని నా భార్య సమర్పించుకుంది దేవా మా కంటూ ఏదైనా స్థిరమైనది మరి మా ఆస్తి ఆస్తిని ఇస్తే ఆ దేవుని కొరకని నా భార్య సమర్పించుకున్నప్పుడు అక్కడ చక్కని గృహాన్ని దేవుడు ఇచ్చాడు ఆ గృహంలోనే కొమ్మాది ప్రాంత ప్రదేశంలో వైఎస్ఆర్ కాలనీలో ఏడో బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్ అనేది దేవుడు నాకు ఇచ్చాడు అక్కడ దేవుడు యొక్క సేవను మొదలుపెట్టి చక్కగా అనేకల ఒకరిని మొదలుకొని నేను నా భార్య నా ఇద్దరి పిల్లలతో మొదలుపెట్టిన సేవ ఆమె రమారమి ముప్పై ఎనిమిది మందికి బాప్తి శ్రీవ్వడానికి దేవుడు కృప చూపించాడు చక్కని జీవ జరిపించుకోవడానికి దేవుడు కృప చూపించాడు అదే కాకుండా కంచటపాలమే కాకుండా మరి కొమ్మది నడిపించిన దేవుడు అదే కొమ్మది ఊరిలోన ఒక చిన్న స్థలం కొనుక్కొని అక్కడ కూడా సేవను మొదలుపెట్టడానికి దేవుడు కృప చూపించాడు పిరిమిన వార్లరా అక్కడ సూర్యపేపర్ దగ్గరలో ఒక చిన్న స్థలాన్ని కొని అక్కడ చర్చి కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు అది మన స్థిరమైనటువంటి పునాది ఏంటంటే మన ఇప్పుడు శ్రమలు ఎవడైతే కష్టములో నష్టములో బాధలో ఇరుకులో ఇబ్బందులు దేవుని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తాడో మూడు పూటల మధ్య బాగా జరిగిపోతున్నప్పుడు మనకి ఎవ్వడు కూడా మరి ఈ శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉండవు ప్రియమైన వారిని గమనించండి అందుకే దేవాదేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే చక్కనిటువంటి సంఘం కట్టుకోవటానికి దేవుడు మరి పిల్లలిద్దరూ మంచి పిల్లలు మంచిగా మంచిగా పాటలు పాడడానికి దేవుడు కృప చూపించాడు మరి అనేకమైనటువంటి పాటలు పాడుతూ దేవునికి యొక్క కృపల ముందు కొనసాగడానికి నన్ను నా భార్య ఉన్న బిడ్డలను ముందు కొనసాగిస్తున్నాడు దేవుడు పిల్లలిద్దరు ఇప్పుడు నైన్త్ క్లాస్ పూర్తి చేసుకొని టెన్త్ క్లాస్లోకి ఉన్నారు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభపటి మనం చేస్తున్నాను అదే రీతిగా చక్కని పాటలు పాడతారు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు పేరు మనోహర్ చిన్న బాబు పేరు జీవన్ కుమార్ మరి ప్రియుల గమనించండి చక్కని పాటలు పాడుతూ దేవుని మహిమ కొరకు జీవిస్తున్నాము మరి అనేకమంది దీవుల్లో మరి మీరు కూడా పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇక్కడ చివరి వచ్చిన మళ్ళీ పద్నాలుగు వచ్చిన వాళ్ళు ప్రభువు చెప్తున్నారు అక్కడ ఏంటంటే మాట క్రీస్తునందున్న మీకు అందరికీ సమాధానము కలుగునుగాకని మరి అపోస్తున్న పేతురు తెలియపరిచిన మాటే నేను కూడా తెలియపరుస్తున్నాను మీ అందరికి సమాధానము శాంతి సంతోషము కలుగును గాక మరి ఎన్నో బాధలు ఇరుకులు ఇబ్బందులు ఇక్కడ బైబిల్ గంధంలో ఇక్కడ క్రీస్తును కలిగి ఉన్న నేను మరి గొప్పవాడని ఎవడైతే పరిపూర్ణ చెప్తాడో వాడికి దేవుడు పరిపూర్ణమైన కృపను ఇస్తాడని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియమైన వాళ్ళని గమనించండి నేను క్రీస్తుని కలిగి ఉండి క్రీస్తులో ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నానని చెప్పగలిగిన వాడు మరి నిజమైన గొప్ప కృపను పొందుకుంటాడని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైన వారలారా మరి ఎన్నో శ్రమల గురించిన అనుభవాలు అపోసిన పోసిన అనుభవించారు కాబట్టి ఈ అనుభవాలను తెలియపరిచాడు కాబట్టి ఇటువంటి అనుభవంలోకి నీవు నేను మనమందరం కూడా వెళ్ళి దేవునికి కొరకు మాత్రమే మనం జీవించాలి ఈ లోకానుసారమైనటువంటి మెప్పులు లోకానుసారమైనటువంటి ఆలోచనలు మనం ప్రక్కన పెట్టి దేవుని కొరకు జీవిద్దాం మరి తప్పకుండా ఈ కరోనా సమయంలో నీవు నేను చేసేటటువంటి ఈ దొంగ భక్తి వ్యర్థమైనటువంటి ఆలోచనలు బట్టే ఈ కరోనా మరొకరకు ఎక్కువైపోతూ ఉంది ఈ కరోనా వ్యాప్తి ఉన్నవారి కొరకు మనం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువాన్ని కొందనాలు మీ చిత్తభూమి ఏర్పాటు మీ కృప మీ కావుదల నా పట్ల మా పట్ల మీరు నెరవేర్చి తండ్రి ఇదిగోనైనా కరోనా వ్యాధి తన దేని ముందు వైరస్ ఎక్కువైపోతూ దేవ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం బాగా ఎక్కువైపోతుంది ఆయన ఎందుకంటే ప్రభావ ఇదిగో నేను భక్తులను చెప్పుకున్న వారే ప్రభాతాన్ని ఇంకా ఈ నా ఇప్పుడు నేను చెప్పుతున్నాడు ఖచ్చితంగా నా భక్తి వ్యర్థమైతే నా వల్ల ఎక్కువైపోతుంది ఆయన నేను ఖచ్చితంగా నేను మోకరించి ప్రార్థిస్తున్నాను సుచిస్తున్నాను అనేక క్రీస్తుని కలిగిన ప్రతివారు కూడా మోకరించి ప్రార్థించి నన్ను సుతిస్తున్నారు ప్రభా ఈ కరోనా వ్యాధి నుంచి మీరు విడిపించండి ఇదిగో నాయన ప్రభాతాన్ని మీ చిత్తాన్ని ప్రతి వారిపై నేనా ప్రభుత్వం కురిపించి కుమ్మరించి ఆయన నేన మీరే నేనా ప్రతి వారిపై ప్రభుత్వ మీ యొక్క కరుణను చూపించి నాయన మీరే విముక్తులుగా నేనా మీరు కరుణ వ్యాధి నుంచి మీరు విడిపించమని గొప్ప చేయమని ఇదిగో నేను మా మాకు ఏలుబాడిగా ఉన్నటువంటి నాయన నీ బిడ్డలు తండ్రి ఇదిగో మోదీ గారిని బట్టి అలాగే జగన్ గారిని బట్టి మీకు అందరూ వారి సొంత నిర్ణయాలు కాక ప్రతి వారి ప్రభు మీద ఆనుకొని ప్రభువు యొక్క మంచి నిర్ణయాన్ని తీసుకొని మీ కృపల ముందు కొనసాగే కృప ప్రతి వారికి దయచేయమని వారికి ఎందుకు ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి వారు కూడా ప్రభావం మూర్ఖులుగా కాక వారు కూడా ప్రభావత మంచి ఆలోచనతో ప్రభాతాన్ని నేను ముందు కొనసాగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను సుతిస్తున్నాం నీ కొందనాలు మంచి ఆలోచనతో వారికి మీ కృప అనుగ్రహించండి మీ ఆలోచనలు అనుగ్రహించండి మీ చిత్తం ప్రభాతం ప్రతి వారిపై ఉంచినాయినా మీరే మీ కృప చొప్పు దీవించమని ఇదిగో నమ్మకముగా మాకరించి నమ్మకముగా ప్రభాత ఎంతమంది భక్తులైతే ప్రభాతం ఈ యొక్క వ్యాధి కొరకు నిర్మూలన కొరకు ప్రార్థిస్తున్నారో వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశించి మేలు నింపి నడిపించమని మా మా ఈ చిన్న సేవకులుగా చేస్తున్న మా ప్రార్థనలు మీరు అంగీకరించమని ఆశ్రయించమని ఇదిగో నాయన మరి ప్రభా తండ్రి మాకు ఇచ్చిన చిన్న కుటుంబం నా తల్లిని బట్టి మీకు కొందరా మీ కృప మీ కావద్దని మీ సన్ని తోడుగుంచండి ఇదిగో నాయన ప్రభా తండ్రి రామారామి ప్రభా నైంటీ ప్లస్ చేసుకొని ముందు కొనసాగి ముందుకు వెళుతున్నటువంటి నా తల్లిని మా తల్లికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు కొందరాలి నన్ను బట్టి మీకు పొందాలి అన్నయ్య గారిని బట్టి మీకు పొందాలి ఇదిగో నాకు ఇచ్చిన ప్రేమించి ఇచ్చిన నా తల్లి ప్రభా తండ్రి నాయన అదే రీతిగా నా యొక్క కుటుంబం నా భార్య నా బిడ్డలిద్దరిని మీరు దీవించి మేలుతో నింప నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే ఆరోపిస్తూ మీకొక్కరికి ఆరోపిస్తూ మీ యొక్క చల్లని ఆశీర్వాదం ఇదిగో మా యొక్క ప్రపంచం అంతా చేసి మా జిల్లాలంతా ఏలుబడి చేసి మా గ్రామాలంతా ఏలుబడి చేసి ముందుకు మంచి పరిపూర్ణమైన కృప్తో నేను నడిపించమని దీవించమని ఆశ్రయించమని తండ్రి మీరే గమనించండి అయ్యా మీరు కరుణించకపోతే నాయన ఎవరు మమ్మల్ని కరుణిస్తారు మీ కొరప చప్పులు మీరు కనికరించి కరుణించి దవాయి కరుణను నిర్మూలమ చేయమని ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రారంభం చేస్తూ వేడుకొనిచ్చు నాము తండ్రి ఆమె ఏసు రక్తమే చేతమే ప్రవేశ వేసునామం సంపూర్ణ విజయం కలుగును కాక ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క అన్య సహావం అనేది కూడిచిను మనందరికొని సకల ఇదిగో ఇదిగోనైనా ప్రభ ఇదిగో ఇదిగో నేను మరి ధనవంతుడు ఇదిగో ఇదిగోనైనా మరి నాకు నరకంలోకి వెళ్ళి మారు మనసు పొందాడు కానీ సుఖం లేకుండా పోయింది మన దా దరిద్రుడైతే భూమి మీద ఎంతో దరిద్రత అనుభవించాడు ఎంతోమంది ప్రభా నా వాళ్ళు కూడా ఎంతమంది అవమానించారు ఇటువంటి అవమానం వచ్చినా వాటన్నింటినీ ఆశీర్వాదకరంగా తీసుకొని దెవ లాజరు కూడా చనిపోయాడు కానీ ఎవరైనా ఒక్కనొక దినమందు ప్రభా మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అని దెబ్బ మీరు లాజను మెచ్చుకున్నట్లు మా భక్తి ప్రభా మనుషులకు ప్రభా అతని ఒంటి మీద వేసుకుని వస్త్రాలు బట్టివో తినే తిండిని బట్టో కాక తవ నీ అంత భక్తి భా పూర్వకమైనటువంటి ఆలోచన మీరు చూస్తున్న మంచి భక్తి చేసి మీ పరలోక రాజ్యాన్ని మీ వారసులు వగినట్లు నన్ను మమ్మల్ని మీరు దీవించమని ఆశ్రయించమని దేవా పరిపూర్ణమైన కృప్తో ఓడికొంచుమని ఏ సునాములు ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆమె ఆమె స్తోత్రం స్తోత్రం అందరికీ వందనాలు ఈ యొక్క ఈ దినం చూసిన మరి ప్రతి వారు కూడా ఈ యొక్క వాట్సాప్ ద్వారా చూస్తున్నటువంటి మరి అదే రీతిగా ఈ యొక్క ప్రియులారి గమనించండి మరి ఫేస్బుక్